जगदुत्पत्ति दारी चिगटा मन्नै नावंका चल्लगा चूडुमया जिगटा मन्नै नावंका चल्लगा चूडुमया रूपुले निपत्नेनु त्रोसिवेय कुमार रूपंबु नीचे हस्तंबु तो रूपुनीयुमा रूपुले निपात्रनु नेनु त्रोसिवेय कुमार रूपंबु नीचे हस्तंबु तो रूपुनीयुमा वक्रतनंत रूपुमापी सरिचेसी वाडुमया यजमानुनि सेवालो अर्हमैना पात्रगा वाडुमया यजमानुनि सेवालो अर्हमैना पात्रगा वाडुमया कुम्मारी वो कुम्मारी जगदुत्पत्ति दारी गटा मन्नैना नावंका चल्लगा चूडुमया जिगटा मन्नैना नावंका चल्लगा चूडुमया पनिकिराने पात्रानाने पारवेय कुमार पुंगी पोरलु पात्रगा नन्नु निंपुमा पनिकिराने पात्रानाने पारवेय कुमार पुंगी पोरलु पात्रगा नन्नु निंपुमा सुवार्तालोनि पात्रालन्नी श्री येसुने पोगडुचुंडा साक्षिगा नुंडे पात्रगा जेसी सत्यमुतो निंपुमु तन्री साक्षिगा नुंडे पात्रगा जेसी सत्यमुतो निंपुमु तन्री कुम्मरी ओ कुम्मरी जगदुत्पत्ति दारी जिगटा मन्नैना नावंका चल्लगा चूडुमया गटा मन्नैना नावंका चल्लगा चूडुमया विलुवाले नी पात्रनु नेनु कोनुवारु लेरुवारु वेलले नी दुरक्तंबुतो वेलुगोंदु पात्रगा जेसी विलुवाले नी पात्रनु नेनु कोनुवारु लेरुवारु वेलले नी दुरक्तंबुतो వెలుగొందు పాత్రగా చేసి ఆటంకములా నుండి తప్పించే నన్ను ఎల్లప్పుడు కాయు మాయా పగిలియున్న పాత్రను నేను స
సరి చేసేవాడు మాయా పగిలియున్న పాత్రను నేను సరి చేసేవాడు మాయా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జగత్త మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా జగత్త మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా అర్థం చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, యేసుక్రీస్తు మా రక్షకుని పేరిట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ప్రతిగా ఉదయకాల సమయం మందు మీ పిల్లలముగా చేరి మీ సన్నిధిలోనికి రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం ప్రేమించి కృప చేత మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దయగల మా తండ్రి, కనికెర సంపన్నుడు, కృప చూపుతున్న ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, స్తోత్రం. బోధేయ శాంతుడు, కోపించునే వాచరిత చూపించే దేవుడు, మాకు సమీపంగా ఉన్నాం, అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ఇళ్ళ మీరు కలిగి ఉన్న భవిస్తార తలంపులకై, నిత్య ఉన్నత ఉద్దేశములకై, అనధికార మీ సంకల్ప మంత్రి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. తీసుకెళ్తున్న మార్గాలు, నేర్పిస్తున్న పాఠం, చేస్తున్న సహాయం అందరి కొరకు కూడా మిమ్మల్ని పూజించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు ఏ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి సంపూర్ణం తెచ్చుకుంటుండగా దయచేసి మరణించము, కడుగుము, పవిత్రపరచము, మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, మా కళ్ళని కూడా తీర్చేటువంటి మా తండ్రి అని నమ్మి స్తుతిస్తుంటున్నాం. వెలుగై కరుణించు సమయం ద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం భయం తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. దేవ, మీరే సహాయం చేయండి, మీరే కరుణించమని ప్రార్థిస్తుంటున్నాం. ఏకీవేసిన పరిశుద్ధులందరికీ స్తోత్రం. ప్రతి వారికి కావలసిన భాగమును మీ ఆత్మచే అనుగ్రహించి తద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం భయం తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. దేవ, మీరే జ్ఞాపకం చేసుకోండి, వేలకై కరుణించు దేవ, దయతో సహాయపడమని ఇంతవరకు నడిపించినందుకే స్తుతిస్తూ ముందర సమ్మీద ఎగల సరికి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామం ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 145. కీర్తన 145 14వ వచనం.
కీర్తన 145:14 యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. మరొకరి చదువుకుంటాం. యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో మరొక శ్రేష్టమైనటువంటి లక్షణం, యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు అని రాయబడ్డాయి. వాస్తవానికి లోకరీతిగా పడిపోయిన వారి వైపు ఎవరు దృష్టి పెట్టరు, కానీ దేవుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిది అంటే ఉద్ధరించేటువంటి వాడు అని చదువుకుంటున్నాం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు అని చదువుకుంటున్నాం. కాబట్టి కీర్తన 34:24 కీర్తన 37:24 యెహోవా తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. 23 ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించెను. యెహోవా తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అని రాయబడ్డాయి. కొన్ని చదువుకున్నాం 145:14 యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు అని. ఉద్ధరించేవారంటే సహాయం చేసేవాడు, పడిపోయిన వారికి అందరికీ కూడా సహాయము చేసేవాడు అని అనేక వాక్యం సెలవిస్తూ ఉంది. వాస్తవంలో దుర్మార్గుడు తన దుర్మార్గతను నశించడం దేవునికి ఇష్టం లేదు. ఏ పాపి కూడా తన పాపంలో పడిపోవడం ఆయన ఇష్టపడేవాడు కాడు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి ఆయన వైపు తిరగడం ఆయనకి ఎంతో ఇష్టం. పాపాత్ముడు తన పాపమును విడిచిపెట్టడం ఆయనకెంతో ఇష్టం. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, యెహోవా పడిపోయిన వారందరికీ సహాయం చేసేవాడు. ఏ విధంగా లేవనెత్తడానికి, అందుకని 37 కీర్తన చదువుకున్నాం. ఆయన ఏం చేశాడు, అతన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతని నేలను పడినను లేవలేక ఉండడు అని రాయబడింది. మరి ఇంకో చోట రాయబడింది, నీతిమంతుడు 7 పడినను తిరిగి లేచును అని దేవునిక వాక్యం సెలవిస్తూ ఉంది. పడిపోయే వారందరికీ కూడా సహాయం చేసేవాడు ఆయనే. చాలామంది తన జీవితం లోపల నిరాశ పడుతూ ఉంటారు, నాకు ఆధారం ఎవరు, నాకు ఇంకా దిక్కెవరు, నాకు ఇంకా సహాయం చేసేది ఎవరు. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా పడిపోయినప్పటికీ సరే
దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఉద్ధరించే దేవుడు ఆయన. క్షమాపణ కొరకై ఆయన వైపు చూస్తే, పశ్చాత్తాపంతో ఆయన ఎద్దుకు వస్తే రావడానికి ఇష్టపడితే, దేవుని పైన ఆనుకోవడానికి ఆధారపడడానికి ఇష్టపడితే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆయనే వారికి సహాయం చేయవాడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో కొంతమంది పడిపోయారు, కానీ దేవుడు వారికి సహాయం చేయకుండా పోలే. పడిపోయినటువంటి వారి జీవితాన్ని చూసి ఆయన అపహాస్యం చేయలే. కాబట్టి విరిగిన మనసుతో, దీన మనసుతో ఆయన వైపు చూడడానికి ఇష్టపడితే, ఆయన పైన ఆనుకోవడానికి ఆధారపడడానికి కనుక ఇష్టపడితే, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఆయన వారికి సహాయం చేయవాడై ఉన్నాడు. కాబట్టి పిల్లల, ఏ విధంగా పడిపోయినప్పటికీ సరే సహాయం చేసే దేవుడు ఆయన, వారిని బలపరిచేటువంటి దేవుడు ఆయన. అలాగే కింద వాక్యం రాయబడింది ఏమని, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు అని రాయబడింది. ఒక వ్యక్తి పడిపోతే ఆటోమేటిక్గా కృంగిపోతాడు. కాబట్టి పడిపోయిన వారందరికీ సహాయం చేసేది ఆయనే. అదే టైంలో కృంగిపోయిన వారందరికీ లేవనెత్తువాడు కూడా ఆయనే. కాబట్టి కూడా దేవుని యొక్క వాక్యంలో పడిపోయినటువంటి వారి స్థితిని, అతనమైనటువంటి స్థితిలోనే దేవుడు వారిని వదిలిపెట్టలే, వారిని దేవుడు లేవనెత్తు వచ్చాడు. సహాయం కొరకై ఆయన వైపు చూసినప్పుడు ఆయన వారికి చేయందిస్తూ వచ్చాడు. సహాయం కొరకై ఆయన వైపు మొరపెట్టినప్పుడు ఆయన వారికి సహాయం చేస్తూ వచ్చాడు. సంసోన్ పడిపోయాడు బైబిల్లో. కాబట్టి దళిల వ్యామోహంలో పడి తాను మరణావస్థలోనికి దిగజారిపోయాడు. బానిసలా కట్టబడ్డాడు, కళ్ళు ఊడబెరకబడ్డాడు. కాబట్టి తన జీవితంలో ఒకట పూర్తిగా మరణం తనకు సమీపంగా ఉంది ఆ టైంలో. కాబట్టి తన బలహీనతనంతటిని గుర్తించిన వాడై ఒకసారి దేవుని వైపు చూడడానికి ఇష్టపడ్డాడు. దేవాన రెండు కళ్ళ నిమిత్తం ఏ ఒక్కసారి పగ తీర్చుకోనిమ్ము అంటే అని చెప్పి దేవుని వైపు ఎప్పుడైతే చూడడానికి ఇష్టపడ్డాడో, అలా ఇష్టపడేటువంటి సంసోను దేవుడు తిరిగి బలపరచడం మొదలుపెట్టాడు. కాబట్టి పిల్లల, సంసోను కనుక చిన్న పని చేయకపోతే, ఏది పశ్చాత్తాపనితనంలో పుట్టకపోతే, ఆ యొక్క రిపెంటెన్స్ పశ్చాత్తాపనితనంలో పుట్ట కలగకపోతే, భవిష్యత్తును బలపరచబడేవాడు కాడేమో. ఆ యొక్క క్షమాపణకై దేవుని వైపు చూడడానికి తనను ఇష్టపడకపోతే, ఆ టైంలో తాను బలపరచబడేవాడు కాడేమో కదా. అందుకనే పడిపోవారందరికి కూడా సహాయం చేశారు. ఎప్పుడు? క్షమాపణకై ఆయన వైపు చూసినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పైన ఆనుకున్నప్పుడు, ఆయన వైపు చూడడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు వారికి సహాయం చేయవాడై ఉన్నాడు. ఇలాగ బైబిల్లో కొంతమంది భక్తులు పడిపోయారు. హిజ్కియా కూడా ఏం చేసినాడు? ఓ సందర్భంగా కాబట్టి పడిపోయిన స్థితిలో తను తను తగ్గించుకున్నాడు. హెచ్చరించబడ్డప్పుడు గోడ తట్టు తన ముఖం తిప్పుకొని ఏడ్చాడు. పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభు అతన్ని కనికరించి తిరిగి తన ఆయుష్కాలను భూమి మీద పొడిగిస్తూ వచ్చాడు. అలాగనే పేతురు కూడా పడిపోయాడు, పడిపోలేదని చెప్పలే. కాబట్టి నీళ్ళ వైపు చూసి, ఆ యొక్క గాలిని చూసి తను భయపడి మునిగిపోసాగి అంటాయపడింది. పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోసాగి అంటాయపడింది. ప్రవైపు చూడడానికి వదులుగా గాలిని చూసినప్పుడు ఎజికియా తన జీవితంలో పడ్డ మరణకరమైనటువంటి రోగము సంభవించినప్పుడు, కాబట్టి నువ్వు బ్రతకవు చచ్చిపోతావంటే దేవుడు సెలవిచ్చినప్పుడు, కాబట్టి
సంసోన్ దెల్ల వ్యామోహములో పడిపోయినప్పుడు వారిని దేవుడు లేవనెత్తి వచ్చాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు అని సెలవిస్తుంది. దావీదు కూడా పడిపోయాడు బత్షెబ విషయంలో. అలా పడిపోయినటువంటి దావీదు నాతాను ప్రవక్త చేత హెచ్చరించబడ్డప్పుడు తాను క్షమాపణకై వేడుకున్నాడు దేవుని దగ్గర. దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాడు. అతన్ని దేవుడు క్షమించినాడు. తిరిగి దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. అందుకే ప్లరా, ఏ పాపి తన పాపంలో పండించడం దేవునికి ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించడం దేవునికి ఇష్టము కాదు. ప్రతివాడు తన దుర్మార్గతను విడిచి ఆయన వైపు తిరగడం, తన జీవితాన్ని బాగు చేసుకోవడం దేవునికి ఎంతో ఇష్టమైంది. కాబట్టి ప్రియ సోదరుడ సోదరి, ఉదయకాలం మందు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఆధ్యాత్మిక విషయాల్లో కాబట్టి పడిపోయిన స్థితిలో ఉన్నావా? నన్ను క్షమించే వారెవరు? నన్ను సరిచేసే వాళ్ళు ఎవరు? నన్ను బాగు చేసే వాళ్ళు ఎవరు? నన్ను బలపరిచే వాళ్ళు ఎవరు? ఇంకా నా బతికింతే నా చీకటి నా జీవితము అనేటటువంటి అనుకునేటువంటి స్థితిలో నీ జీవితం ఒకవేళ ఉంటే ఉదయకాలం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఉద్ధరించే దేవుడు ఆయన, తర్వాత లేవనెత్తే దేవుడు ఆయన. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటి సరే ఆయన నిన్ను ఉద్ధరించేవాడు. ఇంకా కీర్తన 20 అంటాడు. కీర్తన 20 మొదటి వచనం, కీర్తన 20 మొదటి వచనం, ఆపత్కాల మందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక అంటాడు. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక దేవుని వాక్యం చెప్తుంది. ఆ నామమే మనల్ని ఉద్ధరించేటువంటి నామం. ఆ నామమే మనకు సహాయం చేసేటువంటి నామం. కాబట్టి మనం సహాయం పొందడానికి ఒక ఆధారం అనేది ఉంది. ఆయనే జీవగలిగినటువంటి దేవుడు ఆయన, మనల్ని బలపరిచేటువంటి దేవుడు ఆయన. కాబట్టి లేవనెత్తేటువంటి దేవుడు ఆయన. ప్రియ సోదరుడు సోదరి, ఉదయకాల సమయం మందు ఒకవేళ పడిపోయిన స్థితిలో నీ జీవితం ఉంటే, పడిపోయిన దావీదు గుడారమును మరలా లేవనెత్తని సెలవిచ్చినటువంటి దేవుడు. కాబట్టి పాడైపోయినటువంటి నీ ఆత్మీయ స్థితిని, పాడైపోయినటువంటి నీ ఆత్మీయటువంటి స్థితిని తిరిగి బాగు చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయనే. నిన్ను బలపరిచేటువంటి దేవుడు ఆయనే. ఆయన తప్ప వేరే ఇంకెవరు కూడా లేరు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో నమ్ముకునేటువంటి సహాయకుడు ఆయనే. అదే కాలం దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. కాబట్టి యాకోబు దేవుడు నామం మనల్ని ఉద్ధరించేటువంటి నామం, యోసేపును బలపరిచినటువంటి నామం, యోసేపుకు సహాయం చేసినటువంటి నామం అది, దావీదుకు సహాయం చేసినటువంటి నామం, సామ్సన్కు సహాయం చేసినటువంటి నామం, పేతురును పురికొల్పి బలపరిచినటువంటి నామం అది కదా. కడుపులరా, ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని కూడా బలపరిచేటువంటి నామం. పొంకిన పేతురే, గాలిని చూసి మునిగిపోసాగినటువంటి పేతురే, పలుమార్లు ఎరగనంటని చెప్పి పొంకినటువంటి పేతురునే దేవుడు తిరిగి బలపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఒకసారి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది టక్స్లోనికి రావడానికి దేవుడు దాసుని బలపరుస్తూ వాడుకుంటూ వచ్చాడు. పడిపోతే దేవుని వాడుకోవద్దు కదా, పడిపోతే దేవుడ వ్యక్తిని పురుకొల్పోద్దు కదా, పడిపోయిన వ్యక్తిని దేవుడు విడిచిపెడితే ఆ వ్యక్తి ఆ విధంగా వాడబడకూడదు కదా. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన పడిపోవారందరికీ కూడా సహాయం చేసేవాడు ఆయన, ఉద్ధరించేవాడు ఆయన. కాబట్టి నిన్ను పురుకొల్పేవాడు ఆయన, బలపరిచేటువంటి దేవుడు ఆయన, నీ అక్కలన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు ఆయన. కాబట్టి అన్ని విషయాల్లో నీకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయనే. తర్వాత కృంగిపోయిన స్థితిలో ఉన్నావా?
ఆ స్థితిని ఇంకా ఇంతే, నా బ్రతుకు ఇంకా ఇంతే అటువంటి స్థితిని నిన్ను ఆవరించి ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో దేవునితో మాట్లాడే శ్రేష్టమైన మాట, నేను లేవనెత్తేవాడు ఆయన. జీవితంలో పుట్టిన సమస్తం విషయంలో లేవనెత్తేవాడు కూడా ఆయన. ఏ సోదరుడు సోదరి, ఈ జీవితంలో ఏ స్థితిని కలిగి ఉన్నావు? కోల్పోయిన ఆత్మీయస్థితి అయినా, పడిపోయినటువంటి ఆత్మీయస్థితి అయినా సరే, ఉద్ధరించేవాడు లేవనెత్తేవాడు ఆయనే. దావీదు సన్నీ కోల్పోయాడు, తిరిగి సమస్తంను దేవుడు ఆయనకు సమకూరుస్తూ ఇచ్చాడు. యోబు సమస్తాన్ని కోల్పోయాడు, కొనిగిపోయిన వాస్తవానికి, కానీ యోబును దేవుడు బలపరుస్తూ వచ్చాడు. ఆయన సమస్తంను కూడా తిరిగి పొందగలుగుతూ వచ్చాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, నీ కోల్పోయిన ఆత్మీయంగా కోల్పోయినవన్నీ కూడా ఆయన జీవితంలో నీకు సమకూర్చేటువంటి దేవుడు ఆయన. నీ అక్కలన్నీ కూడా తన మహిమార్థమై తీర్చేటువంటి దేవుడు ఆయనే. అలాంటి ఉన్నతమైనటువంటి దేవుణ్ణి విశ్వాసము జీవితంలో కలిగి ఉంటున్నాం. అందుకనే ప్రభువును గణపరుస్తాం, ప్రభువును హెచ్చిస్తాం. జీవితం ద్వారా పరీక్షించుకున్న వారమై ప్రార్థనలో ముందుకు కొనసాగుతాం. పడిపోయిన స్త్రీ నీ జీవితం ఉంటే క్షమాపణకై ఆయన దగ్గరికి రా. కాబట్టి ఆయన వైపు చూడడానికి ఇష్టపడు, ఆయనపైన ఆధారపడడానికి ఇష్టపడు, క్షమాపణ పొందడానికి ఆయన దగ్గర రావడానికి కొరకై ఇష్టపడితే నీ జీవితంలో కోల్పోయిన సమస్తమును కూడా సమకూర్చేటువంటి దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి మనం పరీక్షించుకుంటాం, ప్రభు చేతులు పెట్టుకొని ప్రభు మహిమార్థం ముందుకు కొనసాగుతాం.